స్తోత్రం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, గత నెలలో మే 4th రోజు దేవుడు నా వివాహం విషయంలో కూడా అద్భుతం చేసినాడు దేవుడు. అంటే ఇక్కడ ఆ ప్రార్థనలు బట్టి, అన్న ప్రార్థనలు బట్టి, మరి ఏమో అనుకున్నాం, ప్రాబ్లమ్స్ అనుకున్నాం, కానీ దేవుడు ఏ ప్రాబ్లం లేకుండా అద్భుత రీతిగా వివాహ విషయంలో సహాయం చేసిండు. అది అంతేకాకుండా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏంటంటే, వివాహం కన్నా ముందు నుంచి అనుకునేది కారు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నా. సో అనుకుంటున్నా, అది అట్లనే ముందుకు వెళ్తూ ఉంది. తర్వాత మ్యారేజ్ వచ్చింది, అట్లా పెండింగ్ పడిపోయింది. అన్నకు ఒకసారి చెప్పినా అనమాట, ఇట్లా అన్న ఇట్లా అనుకుంటున్నా అంటే, ఏం కా సుధీర్, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు నమ్ము అన్నాడు. అంతే, ఒకసారి వాక్యం చెప్తున్నాడు ఇక్కడనే సండే రోజు. వాక్యంలో అన్నాడు, ఎవరైతే ఆ వాహనాలు కొనుక్కోవాలనుకుంటున్నారో దేవుడు మీకు ఇస్తారని నమ్మండి అని అన్నాడు. నేను ఒకటేసారి ఎవరు అన్నారులే తెలియదు, నేనైతే ఆమెనన్న. దేవుడు అద్భుత రీతిగా, మరి రీసెంట్గా లాస్ట్ మండే అనుకుంటే 20th రోజు దేవుడు నాకు వాహనాన్ని ఇచ్చాడు. 4-వీలర్ కారు తీసుకోవడం దేవుడు కృపను చూపినాడు కాబట్టి, దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. అదేవిధంగా నా పర్సనల్ ప్రతి విషయంలో కూడా ఇక్కడ అన్నవాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంత టీం కానీ, ప్రతి విషయంలో ప్రార్థన విన్నపాలు మా కుటుంబం కోసం కానీ, నా కోసం కానీ, మరి అనేక విషయాల కోసం మరి ప్రార్థిస్తూ ఉన్నారు కూడా. అందుని బట్టే దేవుడు నేను అనుకుంటాను, ఈ ప్రార్థనలు బట్టేనేమో ఇక్కడ ఖచ్చితంగా, అంటే కంటిన్యూగా రావడం బట్టేనేమో దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా దేవుడు నేను అనుకోలేదు, సరే వద్దులే అనుకున్నాను, కానీ దేవుడు అద్భుత రీతిగా నాకున్న బడ్జెట్లోనే దేవుడు, నేను ఒకటే ప్రార్థన చేసిన ఏంటంటే, ప్రభువా నేను బలవంతం చేయొద్దు, నీ చిత్తంలో ఉంటే నాకు ఇవ్వు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా ఇవ్వని ఒక ప్రార్థన చేసుకున్నాను నేను కూడా. దేవుడు అద్భుత రీతిగా దేవుడు నాకు ఇచ్చినాడు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దాని గురించి. దేవుడు అది ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.